लाभरदनम इष्टम शशिवर्धनम चतुर्भुजं प्रसन्न नवदनम ध्याये सर्वज्ञो उपशांते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो मुख्य इरवयो तारीख मूडो ने रेवे इवे संवस में पुटे पिल भविष्य गुरी मैं तेजा मुख्य नैन विषय मी पिल की आस्तु संपादी पेक पर्वे चक्ट संख्या पेर्य निर्णय वार अभिवृद्धि की तोडपड़ता मनस्फूर्ति नमक उन्ना लेको इधर पिल कहते पिवाड़ की ना दर न्यूमरालजी ऐस्ट्रोलजी परंग नेम करे चूँ పిల్లడు చదువులు ఏ విధంగా ఉన్నాడు, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీకు ఏ విధమైన మంచి ఫలితాలను అందిస్తున్నాడు, మరి పిల్లడి యాటిట్యూడ్ కూడా మీరు గమనించండి। ఎందుకంటే ఒకసారి మీ పిల్లలకి నా దగ్గర కరెక్షన్ పెట్టుకున్నట్టయితే జీవితకాలం ప్రొటెక్షన్ అండి, జీవితకాలం కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది। మీరు ఈ రోజుల్లో చూసినట్టయితే మనం సంపాదించే ప్రతి పైసా కూడా పిల్లడి బాగుగుల గురించి ఖర్చు పెడుతున్నాం, పిల్లడికి సంపాదన గురించి మనం ఖర్చు పెడుతున్నాం, సంపాదించి పెడుతున్నాం। మరి పిల్లడికి అదే రేంజ్ లో మనం సంపాదించుకుంటూపోతే పిల్లడు పెరిగాక ఆస్తులని వాడి చేతిలో పెడతాం, ఆ తర్వాత ఏం చేస్తాడంటే అవన్నీ నేరుగా వాడి వ్యసనాల వైపు మళ్లించడం కానీ ఉన్న ఆస్తి అంతా ఆవిరి చేయడం కానీ ఈ విధంగా జరుగుతుంటాయి। మరి అలాగా జరగకుండా ఉండాలంటే ఫస్టే మీ పిల్లడికి మంచి పేరు కనుక మంచి నడవడిక కనుక నేర్పినట్టయితే ఇవన్నీ నేర్పించాలనుకుంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే వారికి ముఖ్యమైన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే మనం చూడండి చిన్నపిల్లలు ఎంతోమంది భారతదేశంలో మన ప్రపంచంలో పుడుతున్నారు, కొంతమంది పిల్లలు మంచి జ్ఞానవంతులుగా మరి మధ్యస్థంగా ఉండవు, కొందరు వ్యసనాల వైపు అలవాటు చేసుకుని ముందుకు నడుచుకుంటారు। మరి ఎందుకు దీనికి కారణం? పేర్లో ఉన్నటువంటి అక్షరబలమే వారిని నష్టపరుస్తుంది, కష్టపెడుతుంది, దుఃఖపెడుతుంది, తల్లిదండ్రులను ఇబ్బందిగా పాలు కూడా గురిచేస్తాయి। ఈ నెంబర్స్ మీరు నమ్మైనా నమ్మకపోయినా ఆస్ట్రాలజీ అనేది కూడా మన న్యూమరాలజీ అనేది కూడా సంఖ్యాశాస్త్రం కూడా మానవుని ప్రయోజనం గురించి తయారు చేయబడింది। ఇది కూడా ఎవరో భగవంతుడే తయారు చేయడం, మానవుడు తయారు చేసుకున్నాడు, తను తన నుండి కాపాడుకోవడానికి కొన్ని శాస్త్రాలను వస్తువులను ఈ యొక్క భారతదేశంలో భూభాగంలో మొత్తంలో కూడా తయారు చేసుకోవడం జరిగింది। అవన్నీ కేవలం మానవ అవసరాల నిమిత్తం మాత్రమే తయారు చేయబడింది। అలాగా మన పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి అనే కోరుకునేటువంటి ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూసి మీ పిల్లలకి మంచి పేర్లు పెడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను। మరి ఈ 20వ తారీఖు మూడో నెల 2020 సంవత్సరం కూడా 2/9 కాంబినేషన్గా చెప్పుకోవచ్చు। ఆ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది, దీనికి అధిపతి చంద్రుడు, మహావిష్ణువు అంతటి వాడు శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాడు కాబట్టి ఈ 20వ తారీఖులో పుట్టి ఈ శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి, ఇది చక్కటి కాంబినేషన్, ఇది నూటికో కోటికో తోక చుక్క తెగినట్టుగా ఇలాంటి పిల్లలు పుడుతుంటారు। మరి ఈ యొక్క తేదీ వచ్చేసి 19వ తారీఖు, అదేవిధంగా సాయంకాలం 5:20 స్టార్ట్ అవుతుంది శ్రవణ నక్షత్రం, ఈ యొక్క 20వ తారీఖు మరి సాయంకాలం 6:28 వరకు కూడా ఇది ఎండ్ అయిపోతుంది। రాశి మకర రాశి, ఇది భూతత్వ రాశి, జూ జే జో క అనే అక్షరాలతో పేరు పెట్టుకోవడం అనేది కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది। అదేవిధంగా మీ పేరు, మీ పిల్లల పేర్లు ఏ విధంగా మార్పు చేయాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఏ అక్షరంతో స్టార్ట్ కావాలి, ఏ అక్షరంతో ఎండ్ కావాలి అని సందిగ్ధంలో కనుక ఉన్నట్టయితే మీరు నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కలిస్తే, లేదంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీ పిల్లలకి చక్కటి పేర్లు పెట్టుకోగలిగితే మీకు ఎలాంటి సమస్యలు కూడా మీ పిల్లలకు రావడం కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి। సర్వే జనా సుఖినో భవంతు।